వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క వివరాలకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఈ వీడియోలో కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేస్తాయండి ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం అయితే ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ పంచాయతీ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీపై రాష్ట్ర రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యంతో వివాద పరిష్కారానికి సీఎంఓ కార్యాలయం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహణకు నిర్ణయించిందనమాట అయితే ఇది ఆర్థిక శాఖ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎంఓ అధికారులు రెండు మూడు రోజుల్లో సమావేశం కానున్నారు మరి ఈ సమావేశంలో వీళ్ళ యొక్క సమస్యకి చెక్ పెడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ సమావేశం తర్వాత కొత్త పీఆర్సీ వేతనాల సమస్య పరిష్కారం అవుతుందనే ఆలోచనలతో అయితే ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలైతే ఉన్నారు ఇక ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వేతనాలపై నాలుగు నెలల కిందట ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే వివిధ కార్ కారణాలతో కొత్త జీతాలైతే కాకుండా పాత జీతాలే ఆర్టీసీ ఉద్యోగులు తీసుకుంటున్నారు ప్రభుత్వంలో విలీనం కావడంతో అందరితో పాటు తమకు కూడా కొత్త జీతాలు అందు అందుతాయని భావించిన ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సీ వేతనాలు అమలు జీవోల విడుదల జాప్యం తీవ్ర నిరాశకైతే గురిచేసింది ఇక పలుమార్లు ఆర్టీసీ ఉన్నతాధికారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో ఎట్టకేలకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక అయితే సాంకేతిక అంశాలను పేర్కొంటూ కొత్త జీతాలకు ఆర్థిక శాఖ కుర్రలు వేస్తుంది దీంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికైతే లోనవుతున్నారు ఇక ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతల నుంచి ఒత్తిడి పెరగడంతో శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆర్టీసీ ఎండీసీహెచ్ ద్వారకా తిరుమలరావు పలుమార్లు ఆర్థిక శాఖ అధికారులతో జరిపిన చర్చలైతే ఫలించలేదు ఇక ట ఇక ఆర్టీసీలో ఆర్థిక శాఖ నుంచి అనుమతి లేకుండా రెండు వేల తొంభై ఆరు మంది ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వడంపై అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇక అదేవిధంగా ఆర్టీసీ విధి విధానాలు పదోన్నతి ఆవశ్యకత వంటి అంశాలను ఉన్నతాధికారులు ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఒకవేళ పదోన్నతి ఇవ్వడంపై అభ్యంతరాలు ఉంటే ముందు మిగిలిన వారికి కొత్త జీతాలు ఇవ్వాలంటూ ప్రతిపాదించారు ఆ తర్వాత సీఎం దృష్టికి తీసుకువెళ్ళి పదోన్నతి పొందిన వారిని పదోన్నతిని పొందిన వారికి కూడా జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ఇక ఉన్నతాధికారుల ప్రతిపాదనలకు సానుకూలత వ్యక్తం చేస్తూనే సాంకేతిక సమస్యల పేరిట కొత్త జీతాలు ఇవ్వడం ఆపేశారు మరి రెండు మూడు రోజుల్లో అయ్యే ఈ యొక్క సమావేశంలో ఏ ఏ వివరాలు వస్తుందనేది మీరు తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ